हेलो गाइस वेलकम टू माय चैनल उद्विता क्रिएशंस ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో తీసుకున్న సారీతో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈ సారీ రివ్యూ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఆ వీడియో మిస్ అయితే గనుక నేను వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దీని కోడ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను సో ఇప్పుడైతే ఈ సారీతో నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి మన ఛానల్లో వచ్చేసి సారీ నుంచి లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ ఇంకా హాల్ వీడియోస్ చాలా టైప్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తుంటాయి మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ శారీలోకి వచ్చేసి నేను 4 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు నేను 1 మీటర్ లైనింగ్ని హ్యాండ్స్కి అలాగే బాడీ పార్ట్కి సెపరేట్ చేసేసుకున్నాను అందులోనే మనకి ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ని ఇలా 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డ్ చేసుకున్నానండి నాకు టాప్ పార్ట్ హైట్ వచ్చేసి 16 inches కావాలి సో ఇలా 16 inches దగ్గర ఇలా లైన్ అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నేను నెక్ విడ్త్ ఉంటుంది కదండి షోల్డర్ అది వచ్చేసి నేను 7 inches అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను బోర్డ్ నెక్ అయితే డ్రా చేస్తున్నానండి సో అందుకే నేను 7 inches అయితే తీసుకున్నాను మీరు డీప్ నెక్ పెట్టుకోవాలనుకుంటే 5 5½ అయితేనే తీసుకోవాలి ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 inches అయితే తీసుకున్నాను అన్నమాట ఇక్కడ పైన 7 తీసుకొని కింద 6.5 ఎందుకు తీసుకున్నానంటే ఆర్మ్ డౌన్ మరీ డౌన్ అయిపోతే మనకి డ్రెస్ చూడడానికి అంత బాగోదు సో అందుకే 6.5 తీసుకున్నాను అండ్ నెక్ వచ్చేసి 7 inches అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 inches అండి నేను ఎక్స్ట్రా 2 inches తీసుకుని టోటల్ 10.5 దగ్గర అయితే మార్క్ చేశాను అనమాట ఇప్పుడు మన ఈ కార్నర్లో 1½ inch దగ్గర ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ 6.5లో మిడిల్ పాయింట్కి ఇలా మార్క్ చేసుకుని ఆ 2 points ఇలా కర్వ్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు మన నడుము లూజ్ కూడా మార్క్ చేసేసుకుందాం నడుము లూజ్ వచ్చేసి 8 inches అండి ఎక్స్ట్రా 2 inches మార్జిన్తో కలిపి టోటల్గా 10 inches అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం పైన యాక్చువల్ సైజ్ మార్కింగ్ ఒకటి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఒకటి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కింద నడుము దగ్గర ఒక 1 inch అనేది పైకి తీసుకోవాలండి ఇది కట్ చేస్తేనే మనకి డ్రెస్ లుక్ అనేది బాగుంటుంది లేకపోతే సైడ్స్ అనేవి డౌన్గా ఉంటుంది మిడిల్ అనేది పైకి ఉంటుంది అన్నమాట మనం ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే కిందంతా ఈవెన్గా ఉంటుంది రౌండ్గా ఉంటుంది సో ఇలా 1 inch అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా స్కేల్ పెట్టేసుకుని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదండి నేనైతే ఇప్పుడు కట్ చేసేసాను ఇప్పుడు మిడిల్లో చిన్న కట్ పెట్టుకుంటే మనకి నెక్స్ అనేవి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విడివిడిగా డ్రా చేసుకుంటాం కదా సో దానివల్ల మనం ఇలా మిడిల్లో కట్ పెట్టుకుంటే ఐడెంటిఫై చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసేసుకుందామండి ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి 7 inches తీసుకున్నాం కదా అందులో 2½ inches వచ్చేసి షోల్డర్కి అలాగే 4.5 inches వచ్చేసి మనకి నెక్ విడ్త్ అన్నమాట నేనైతే ఇలా తీసుకుంటున్నానండి మీకు షోల్డర్ ఇంకా తక్కువ కావాలి అని అనుకుంటే 2 inches 1½ inch కూడా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలంటే 3 inches వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను 2½ inches షోల్డర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3.5 inches అయితే తీసుకున్నానండి బోట్ నెక్ అని చెప్పాను కదా సో అందుకే 3.5 తీసుకున్నాను మనకి బోట్ నెక్ అనేది 4 inches డౌన్ వరకు తీసుకోవచ్చండి అందుకు మించి ఎక్కువ తీసుకుంటే మనకి బోట్ నెక్ షేప్ అనేది రాదు ఇక్కడ నేను 3½ డౌన్ తీసుకున్న తర్వాత ఇలా బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసేసుకున్నాను అలాగే ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఒక 1/2 inch డౌన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ మనకి ముడతలు అవి ఏమి రాకుండా ఉండడానికి ఇలా ఒక 1/2 inch అనేది డౌన్ మార్క్ చేసుకోవాలి మనం ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని కట్ చేసేసుకోవాలి చూసారు కదండి నేనైతే కట్ చేసేసాను ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కూడా డ్రా చేసేద్దాం బ్యాక్ నెక్ కూడా సేమ్ 2½ inches వచ్చేసి షోల్డర్ అండ్ నెక్ డీప్ వచ్చేసి 4½ inches తీసుకున్నాను అన్నమాట అండ్ బ్యాక్ కూడా నేను బోట్ నెక్కే డ్రా చేస్తున్నానండి ఆ బోట్ నెక్ కోసం నేను డెప్త్ వచ్చేసి 2½ inches తీసుకున్నాను అన్నమాట ఇక్కడ ఎందుకు పైకి తీసుకున్నానంటే కింద ఇంకొక కీ హోల్ అయితే పెడదాం అనుకుంటున్నాను సో అందుకే ఇక్కడ నేను 2½ inches తీసుకున్నాను అన్నమాట కింద వచ్చేసి నేనైతే ఏం షేప్ తీసుకుంటున్నానని చూపిస్తాను బట్ నేనైతే ఇప్పుడు దాన్ని కట్ చేయట్లేదు మీకు షేప్ తెలియడం కోసం అయితే నేను డ్రా చేస్తున్నాను అన్నమాట చూసారు కదండి నేనైతే ఈ షేప్ తీసుకుంటున్నాను దాన్ని అయితే కట్ చేయట్లేదు నేను ఇక్కడ నెక్ అయితే కట్ చేసేసాను కింద వచ్చేసి నేను బక్రం షీట్తో అయితే తీసుకుంటాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కూడా కట్ చేసేద్దాం హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఇలా మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డ్ చేసుకున్నానండి హ్యాండ్ విడ్త్ వచ్చేసి 9 inches అయితే తీసుకుంటున్నాను
हैंड लेंथ इकड़ नेनु 11 एंड हाफ इंचेस अन्नमाट अंटे मनकी एल्बो वर्क वस्तुंदी अंड किंद कुच्चुलु अनेवि याड चेस्तानु सो अंदुके इक्कड नेनु 11 एंड हाफ इंचेस लेंथ अनेदि तीसुकुन्नानु इला तीसुकुन्न तर्वात ओक लाइन अनेदि ड्रा चेसुकोवालंडि इप्पुडु मनं फोल्डिंग सैड का ओपेन्स उंटाई कदा अट सैड इला डाउन 3 इंचेस अनेदि मार्क चेसुकोवाली ఇలా డౌన్ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ సైడ్ 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఆ 2 పాయింట్స్ ని మనం స్మాల్ గా ఎస్ అనే షేప్ వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా జాయిన్ చేసుకోవడమే ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం కింద హ్యాండిల్స్ వచ్చేసి నేనైతే టోటల్ గా 7 ఇంచ్ 6 అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి 4 అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి లూజ్ 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ అన్నమాట ఇలా పాయింట్ పెట్టుకున్న తర్వాత ఆ 2 పాయింట్స్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇలా మిడిల్ లో చిన్న కట్ పెట్టుకుంటే మనకి జాయిన్ చేసుకునేటప్పుడు మిడిల్ అనేది తెలుస్తుంది ఇప్పుడు మనం దీని ఇలా 2 ఫోల్డ్ లో పెట్టుకొని ఒక సైడ్ ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ డీప్ అనేది తీసుకోవాలన్నమాట ఈ డీప్ ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ ముడతలు రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్ కి ఎలా అయితే తీసామో ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి చూసారు కదా నేను అయితే కట్ చేసేసాను ఇప్పుడు మనం కట్ చేసిన సైడ్ F అని పైన అలాగే కింద మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి జాయిన్ చేసేటప్పుడు F అన్న ఉన్న మార్కింగ్ సైడ్ ఫ్రంట్ వచ్చేలా చూసుకోవాలన్నమాట చూసారు కదా ఈ ఫ్రంట్ రెండు మనం ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా అట్ సైడ్ కు వచ్చేలా అయితే చూసుకోవాలి మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సైడ్ ఇలా పెట్టేసుకొని నేను లైన్ చూపిస్తున్నాను కదండి అక్కడ అలా చిన్న స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా నేను అయితే స్టిచ్ వేసేసాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఈజీగా టర్న్ అయిపోతుంది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పై నుంచి మళ్ళీ ఒక చిన్న స్టిచ్ వేసుకొని అండ్ చుట్టూరు కూడా స్టిచెస్ వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నేను ఫ్రంట్ పార్ట్ దగ్గర చిన్న హార్ట్ షేప్ కీ హోల్ అయితే పెడదాం అనుకుంటున్నానండి సో దాని కోసం నేను ఇలా బక్రం షీట్ ని 2 ఫోల్డ్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఇలా 2 ఫోల్డ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఒక 1 అండ్ 1/2 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలన్నమాట అండ్ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంటే మనకి ఎక్స్ట్రా పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నమాట మనకి ఎగ్జాక్ట్ షేప్ వచ్చేసి 1 అండ్ 1/2 ఇంచ్ లోనే వస్తుంది అండ్ విడ్త్ వచ్చేసి 0.75 అన్నమాట అంటే 1/2 ఇంచ్ కి కొంచెం ఎక్కువ తీసుకొని ఇలాగా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇలా బాక్స్ లో డ్రా చేసుకున్న తర్వాత ఇందులో చిన్ని హార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను హార్ట్ షేప్ డ్రా చేస్తున్నానండి మీకు కావాల్తే డ్రాప్ షేప్ ఇంకా ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు ట్రయాంగిల్ ఏదైనా ఇక్కడైతే నేను హార్ట్ ని ఇలా పేపర్ పైన కట్ చేసుకొని నేను డ్రా చేసిన బాక్స్ లో పెట్టేసి ఇలా పెన్సిల్ తో అయితే మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట మీరు కావాల్తే డైరెక్ట్ గా కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ముందు పేపర్ పైన నాకు కావాల్సిన విధంగా హార్ట్ షేప్ ని డ్రా చేసి కట్ చేసుకొని ఈ బాక్స్ లో పెట్టేసి ఇలా అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా దీని చుట్టూరు ఒక 1/2 ఇంచ్ వరకు ఒక ఎక్స్ట్రా మార్జిన్ లాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి ఇలా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది 1 ఇంచ్ అయితే అవసరం లేదు చూసారు కదా ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు దాని చుట్టూ ఎగ్జాక్ట్ షేప్ లో మార్క్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఎగ్జాక్ట్ హార్ట్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసేయాలి ఇలా కట్ చేసేసిన తర్వాత మనకి ఆ పీస్ పని లేదండి ఈ పీసే పని ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఇలా ఏదైనా ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఐరన్ చేసేసుకుంటే దానికైతే అంటుకుపోతుంది ఇలా ఐరన్ చేసేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదా నేను ఈ విధంగా స్టిచ్ చేసేసాను ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్గా ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఆ విధంగా ప్లేస్ చేసేసుకుని చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను దీన్ని లెఫ్ట్ సైడ్ ఇలా సైడ్కి అయితే పెట్టాలని అనుకుంటున్నాను సో అందుకనే ఈ ప్లేస్లో లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టేసుకుని చుట్టూ స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట చూసారు కదా నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి నేనైతే వేసుకుని కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఫస్ట్ కదలకుండా అడ్డంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను అన్నమాట ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత మన షేప్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకున్నాను మీరు బక్రం షీట్ పైన వేసినా పర్వాలేదు పక్క నుంచి వేసుకున్నా కూడా పర్వాలేదు ఎలా అయినా పర్లేదు ఇప్పుడు మన స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసేసుకొని ఈ హార్ట్ షేప్ని జాగ్రత్తగా లోపలికైతే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి కార్నర్స్లో కట్స్ అనేవి పెట్టుకోవాలండి కట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా టర్న్ అయిపోతుంది చూసారు కదా
ఇలా లోపలికి పెట్టేసిన తర్వాత కావాలంటే పైనుంచి స్టిచ్ వేసుకోవచ్చండి. నేనైతే స్టిచ్ వేయట్లేదు, అలానే ఉంచేస్తున్నాను, హెమ్మింగ్ చేసేసుకుంటాను. సో అందుకే నేనైతే స్టిచ్ వేయట్లేదు. మనకి చూసారు కదా ఎంత బాగుందో. ఇలా హార్ట్ షేపే కాదండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చుట్టూ లోపల హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి అస్సలు లేవదండి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి కదలకుండా పిన్స్తో పెట్టేసుకుని చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ముందు మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చేసామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా. అండ్ బ్యాక్ పార్ట్కి కూడా నేను డిజైన్ వేస్తానని చెప్పాను కదా కీ హోల్ లాగా, అది కూడా ఎలా డ్రా చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. కింద కూడా మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకోవాలండి. ఎక్స్ట్రా వదిలేసుకుని ఎగ్జాక్ట్గా మిడిల్ 5 ఇంచెస్ అనేది తీసుకోండి అన్నమాట. కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, పైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో 5 ఇంచెస్ తీసుకుంటున్నాను అన్నమాట. అండ్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. చూసారు కదా వీడియోలో ఎలా అయితే చూపిస్తానో మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. పైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, మన ఎగ్జాక్ట్గా మిడిల్ గ్యాప్ వచ్చేసి 5 ఇంచెస్, అండ్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అన్నమాట. ఇలా తీసుకుని ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకుని ఇందులో మనం షేప్ అనేది డ్రా చేసుకుంటాం. షేప్ వచ్చేసి నార్మల్ షేప్ అండి, అంటే కొంచెం మనం విండో ఉంటుంది కదా ఆ విధంగా, చూసారు కదా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకుని చుట్టూ అలా స్క్వేర్లానే వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని చుట్టూ 1 ఇంచ్ వదులుకున్నాం కదా, సేమ్ హార్ట్ షేప్కి ఎలా ఎక్స్ట్రా తీసుకున్నామో 1/2 ఇంచ్, ఇక్కడ దీనికి కూడా నేను అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అన్నమాట. మన షేప్ ఎలా అయితే ఉందో అలానే 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట. చూసారు కదా షేప్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిడిల్లో కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా నేనైతే కట్ చేసేసుకున్నాను. మిడిల్లో వచ్చిన పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ మనకి షేప్ అనేది అలానే ఉంటుంది, బట్ దాంతో మనకి పని లేదు. ఈ ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నా మనకి అదే యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సేమ్ మన హార్ట్ షేప్ ఎలా అయితే పేపర్ పైన, సారీ క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసేసుకున్నామో దీన్ని కూడా అలాగే క్లాత్ పైన పెట్టేసి ఐరన్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఐరన్ చేసేసుకుని ఎడ్జెస్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా నేనైతే ఐరన్ చేసేసాను, ఎడ్జెస్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా మిడిల్లోకి పెట్టుకుని కదలకుండా ఫస్ట్ మిడిల్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి, లేదంటే మీరు పిన్స్తో పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇక్కడైతే నేను మిడిల్లో ఫస్ట్ స్టిచ్ వేసేసుకుని తర్వాత చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్నాను. మీకు బ్యాక్ టర్న్ చేస్తే స్టిచ్చెస్ ఎలా ఉన్నాయనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. కదలకుండా ఫస్ట్ మిడిల్లో స్టిచ్ వేసుకుని తర్వాత షేప్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్ చేసేసానండి. స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకున్నాను అన్నమాట. కార్నర్లో బాగా కట్ పెట్టాలండి, అప్పుడే మనకి ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా కట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా నేనైతే రివర్స్ చేసేసాను, ఇప్పుడు పైనుంచి స్టిచ్ కూడా వేసేసుకుంటాను. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ దగ్గర హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారు కదండి మనకి స్టిచ్ వేసేసాక ఎంత నీట్గా ఉందో, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హెమ్మింగ్ చేసేసుకుంటే అది అసలు కదలకుండా అలానే ఉండిపోతుంది. అండ్ దీనికి నేను బౌ కూడా స్టిచ్ చేస్తున్నాను, దానికోసం నేను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్, హైట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బార్డర్ పీస్ అన్నమాట, బార్డర్ పీస్ తీసుకున్నాను. ఇలా ఎడ్జెస్ అనేవి ఇలా 2 ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా నేనైతే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకుని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈజీగా అటు సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవచ్చు. అండ్ ఎడ్జెస్ అనేవి నీట్గా రావడం కోసం ఏదైనా షార్ప్గా ఉండే దాంతో మనకి ఇలా తోస్తే మనకి నీట్గా వచ్చేస్తాయి కార్నర్స్ అనేవి. చూసారు కదండి మనకైతే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఫోల్డ్స్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా బౌ అనేది వచ్చేస్తుంది. మీకు ఇంకా చిన్న సైజ్ బౌ కావాలంటే ఇంకా చిన్న సైజ్ తీసుకోవచ్చు, ఇంకా పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ ఉంటుందండి, 8 ఇంచెస్ 6 ఇంచెస్ మెజర్మెంట్స్ అనేవి మనకి మీడియం సైజ్ బౌ అనేది వస్తుంది. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కింద మనం థ్రెడ్స్ కూడా స్టిచ్ చేసేద్దాం. దానికోసం కూడా నేను ఇలా బార్డర్ పీసెస్ తీసుకున్నానండి.
ఒకటొచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను, ఇంకొకటొచ్చేసి 12 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా వేలు పెట్టి, ఆ విధంగా అయితే స్టిచ్ చేసేసి రివర్స్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఫస్ట్ స్టిచ్ అనేది చేసేసుకోవాలండి. దానిపైన మనం రెడీ చేసుకున్నాం కదా బౌని, ఇలా పెట్టేసి మనం నీడిల్తో స్టిచ్ చేసేసుకోవచ్చండి. మిషన్తో స్టిచ్ కాకుండా నీడిల్తో స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేద్దాం. హ్యాండ్స్ కోసం నేను ఇలా బార్డర్స్ని జాయిన్ చేసుకొని తీసుకున్నానండి. 11.5 ఇంచెస్ వచ్చేలాగా బార్డర్ని అయితే జాయిన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను పళ్ళు పాటలో వచ్చిన ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ని ఒక 4 ఇంచెస్ విడ్త్తో తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనం కింద ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండి, మనం డ్రెస్కి ఎలా అయితే ఫ్రిల్స్ పెడతామో అలానే వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఆ చివర ఎక్స్ట్రా 2 ఇంచెస్, ఈ చివర ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలేసుకుని మిడిల్ పార్ట్లో ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూసారు కదా నేనైతే ఫ్రిల్స్ పెట్టేశాను. దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలండి, మనకి F1 మార్క్ చేసుకున్నాం కదా అది పైకి వచ్చేలాగా అయితే చూసుకోవాలి. పైకి రావాలంటే ఫస్ట్ ఇలా లోపలికి పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా నేనైతే స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్ చేస్తే మనం మధ్యలో పెట్టిన ఫ్రిల్స్ అనేవి ఇలా కిందకు వచ్చేస్తాయి, మనకి స్టిచ్ చేసిన మార్క్స్ కూడా ఎక్కడ కనిపించవు. ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి, అలాగే చుట్టూ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా F1 మార్క్ పైకి వచ్చింది. సేమ్ ఇలా రెండు హ్యాండ్స్కి కూడా F1 మార్క్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది. చూసారు కదా F1 మార్క్ పైకి వచ్చింది, అలాగే నేను చుట్టూ స్టిచ్చెస్ కూడా వేసుకున్నాను. సేమ్ ఇలానే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి వచ్చేసి కీ హోల్స్ కట్ చేస్తున్నానండి. ఇది ఎలా కట్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. ఇలా బక్రం షీట్ తీసుకుని దాన్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకుని లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకున్నానండి. 8.5 తీసుకుని అటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మిగిలిన దాంట్లో మనం ఇప్పుడు షేప్ అనేది డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. అటు 1/2, ఇటు 1/2 వదిలేసుకుని 2.5 ఇంచెస్ దగ్గర, 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చివర డాట్ని మిడిల్లో డాట్కి కలిపేసుకుని ఆ మిడిల్లో డాట్ని వెనక్కి కలిపేసుకోవాలన్నమాట. అంటే ఫోల్డ్ చేసుకోవాలంతే, మనకి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగండి, నేను క్లారిఫై చేస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు మిడిల్లో షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్ కాకుండా మిడిల్లో మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నేను రాంబస్ షేప్ అనేది, డైమండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నానండి. మీకు కావాలంటే ఓవెల్ షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్ నుంచి 1/2 ఇంచ్ విడ్త్ అన్నమాట. 1/2 ఇంచ్ విడ్త్ దగ్గర ఇలా పాయింట్ పెట్టేసుకుని ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మన ఇష్టం అండి. షేప్స్ అనేవి మనకి ఏది కావాలి అనుకుంటే ఆ షేప్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. మనకి బేసిక్స్ తెలిస్తే షేప్స్ అనేవి మనకి నచ్చినవి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ షేప్ తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత కట్ చేసాను అన్నమాట. చూసారు కదా కట్ చేసిన పీస్ ఎలా అయితే వచ్చిందో, మనకి హ్యాండ్ దగ్గర కూడా షేప్ అలానే వస్తుంది. చూసారు కదండి, మనకి సేమ్ ఇలానే ఇంకొక పీస్ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఐరన్ చేసేసుకుని ఎడ్జెస్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఎడ్జెస్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం హ్యాండ్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఎగ్జాక్ట్గా మిడిల్ మార్క్ చేసుకుని మనం రెడీ చేసుకున్న పీస్ మిడిల్ అలాగే మనకి హ్యాండ్ మిడిల్ వచ్చేలాగా చూసుకుని, అండ్ కింద మనం గ్రీన్ కలర్ ఫ్రిల్స్ పెట్టాం కదా దానికి పైకి ఉండేలాగా చూసుకుని, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నేను ఎలా వేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ కదలకుండా అడ్డంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను వేలు పెట్టి ఎలా చూపిస్తానో ఆ విధంగానే స్టిచ్ వేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మధ్యలో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కార్నర్లో మాత్రం ఖచ్చితంగా కట్ పెట్టాలండి, లేకపోతే మనకి టర్న్ అవ్వదు అన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి వంపులు తిరిగాయి కదా, అక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా టర్న్ అవుతుంది. చూసారు కదండి, నేను అయితే టర్న్ చేసేసాను. టర్న్ చేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి చూసారు కదా ఎంత నీట్గా ఉందో.
मन की बटन आना पेकोची इला कल कुटी ले बउस आना पे नैन बैक सैड बउ पटा कदा सो अंके हाँ की चिंत बउस अनेता अभी एलाता चूपा अंडर वे मन हेमिंग से अभी कदलको अला उ सो नैन इक बउस वे शी फैब्रिक लेंथ वे 3 inches विड्थ 2.5 inches इपड़ मन 2.5 inches कदा आ कॉर्नर्स इला चड़ता पेको स्टिचेक आ चवर यह चवर सेम मैं इंदाक बहुत एलते स्टिचा अला इला स्टिचन तरह सेम इला मिडल की फोल्डेसको आ चवर यह चवर स्टिचने वेवाली चूसर कदा ने स्टिचा इप्ड मनम दीजी टर्न चेसकोन इला स्टिचेस वाले एंटे मन की टर्न चुस्क ईजी उड़ा चट्स अवसर उड़दन चूसर कदा यह विधा टर्न चुस्क मन एडजस्ट अने कट रासमें शार्प उदा तो मन की इला इला वे चूसर कदा इप्ड मनम दी इला चिंता फोल्डेको मन नीडल तो स्टिचनेवाली चूसर कदा इला मतलब 3 bows पड़ता चूसर कदा यह विधा नीडल तो मन स्टिचने वेसकटे स्टिचेक एक्व स्टिचेस वेसको चाल गट स्टिचेस वेसको लेकिन हाँ टाइटते तेगीदन दार सो इला नीडल तो स्टिचने वेसकटे मन की 3 chots इलाने स्टिचेस इला स्टिचेक तरवा मन की हैंड अने रेडी आई चूसर कदा नीन इला 3 bows स्टिचा सेम इला इंकोक हाँ रेडी चेसकोवाली इपड़े मनम शोलडर्स अने जॉन चेसमें दाने कोसम इलादा पैनको शोलडर्स हाफ इंच गैप तो डबल स्टिच खचिता वेसकोन शोलडर्स की चूसर कदा ना जॉन चेसान इप्ड मैं हैंड्स ने अटैचा F1 मार्क कदा अभी फ्रंट नेक साइड को वस्तुदा चूसकने स्टिचेको लेदे मल्ल कष्टे अंड हैंड मिडिल मैं शोल्डर जॉइन चसा कदा अभी दाने पैन पेटे फस्ट हाफ इट साइड हाफ स्टिचे तरह इंकोक साइड हाफ स्टिचे मन की हैंड अने एग्जाक्ट मिडिल चूसर कदा ने स्टिचा अलगे डबल स्टिच वेसकना हैंड्स की खचिता डबल स्टिचेस अने वेवाली लेकिन त्वर चिरीपतन सेम इला इंकोक हैंड रेडी चेसकना इप्ड मनम बॉटम पार्ट रेडी चेद नीन बॉडी पार्ट की तसाइगा 4 meters मिगली 4 meters इला 2 meters की फ्रंट पार्ट की 2 meters फ्रंट पार्ट की इला 2 pieces सेपरेट इला सेपरेट तरह इला पैन मन बॉर्डर वे कदा दाँ कटे नीन कॉर्डर के अतर हईट तक जॉइन चुस्कवास अवसर लेदी इधना हईट सरपो सो अंके नीन कॉइंट बॉर्डर अनेधन पैन पेटे स्टिचेको मल्ल कैन स्टिच वेवाली अलगे शारी इला 1.5 inch विड्थेला इला च्रिल्स अनेटेकोवाली नीने मार्किंग से लेदी नार्मल का फ्रिल्स पेटा चूसर कदा फ्रंट पार्ट की फ्रिल्स पेटा अलगे बैक पार्ट की फ्रिल्स पेटा मन के एग्जाक्ट नड़म लूज एंतमो आ लूज की सरपोला चूसक फ्रिल्स अनेकन सेम इला नीन 2 parts की फ्रिल्स पेटेशन अलागे मनम लाइनिंग फैब्रिक नीन इला 2 parts किन चेसे फ्रिल्स पेटेशन इप्ड मनम एला जॉइन चेसुकोवालंटे मन की इला टॉप पार्ट उंटुंदी कदा दानि पैन मंची साइड अलागे बॉटम पार्ट मंची साइड दानि पैन वच्चेलागा चूसुकोनी आ चिवर नुंची चिवर वरकु स्टिच अनेदि वेसुकोवालन्नमाट इला वेसुकुन्न तर्वात मनम लाइनिंग फैब्रिक उंटुंदी कदा लाइनिंग फैब्रिक वच्चेसि मन की किंद साइड लाइनिंग उंटुंदी कदा अट साइड नुंची स्टिच चेसुकोवाली इला स्टिच चेसुकोवडं वल्ल एंटंटे मन की स्टिचेस अनेवी रिवर्स चेसिना कूडा कनिपिंचु सो दानि वल्ल नीट गा उंटुंदी अंदुके नेनु अयिते ई विधंगा स्टिच चेस्तानु अन्नमाट मन की टॉप पार्ट पैन साइड वच्चेसि सारी फैब्रिक अलागे लाइनिंग साइड वच्चेसि इला लाइनिंग फैब्रिक नि पेट्टुकोनि स्टिच अनेदि वेसुकोवालन्नमाट चूसर कदा मन की स्टिचेस अनेवि मिडिल लो उंडिपोतायि అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి స్టిచెస్ అనేవి కనిపించు ఈ విధంగా స్టిచెస్ కొడం వల్ల ఏంటంటే నీట్ గా ఉంటుంది సేమ్ ఇలానే మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి చూసారు కదా నేనైతే జాయిన్ చేసాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత
ఇలా రివర్స్ చేసేసుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకొని మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇలాగా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత నడుము దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోండి. ఇలా సెపరేట్గా జాయిన్ చేసుకోవాలండి. కలిపి అయితే జాయిన్ చేసుకోవద్దు, ఫ్లేర్ అనేది తగ్గిపోతుంది. చూసారు కదండి, టోటల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ వచ్చేసి శారీ అని చెప్పాను కదా, ఈ శారీ మీషోలో అని కూడా చెప్పాను. ఒకవేళ మీరు రివ్యూ చూడకపోతే రివ్యూ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్. వచ్చేసి బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.